మేధావుల సభలో మంత్రి సజ్జల మాటలు చేతబడి క్షుద్ర పూజలు చేసేవాడు దైవనామ స్మరణ చేసినట్లున్నాయని టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు విమర్శించారు మేధావులంటే ఏం చెప్పినా వింటారులే వారికేం తెలుస్తుందిలే అని సజ్జలు అనుకున్నారా అని ప్రశ్నించారు పేదరిక నిర్మూలన పేరుతో పేదల నిర్మూలన చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గురించి మేధావులకు తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అమరావతిని పోలవరాన్ని నాశనం చేసి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టిన జగన్ గొప్పతనం మేధావి వర్గానికి తెలియదా అని మాణిక్యాలరావు ప్రశ్నించారు అందరికీ నమస్కారం అండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రంగాలకు చెందినటువంటి మేధావులతోటి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాడు జనరల్గా మేధావులతోటి గొప్ప వ్యక్తులతోటి సమావేశం నిర్వహించేటప్పుడు కనీసం మన యొక్క లోపల ఉన్నటువంటి ఉద్దేశాన్ని ఇలాంటి మేధావుల ముందు నిజంగా మాట్లాడాలి లేకపోతే వీళ్ళు మనల్ని కరెక్ట్గా అంచనా చేస్తే మన విలువ పరువు పోతుంది అనే ఉద్దేశంతో ఎవరైనా ప్రవర్తిస్తారు కానీ మేధావులను కూడా తప్పుదారి పట్టించే విధంగా మేధావులను కూడా తన అవసరాలకి వాడుకున్నటువంటి విధంగా మేధావుల్ని కూడా మరి జగన్ కుట్రలో భాగస్వాములు చేసే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడడం చాలా విచిత్రంగా ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినటువంటి మాటల్లో చాలా విలువైనటువంటి మాట తనకి సూటబుల్ కానటువంటి మాట తన పరిపాలనకి జగన్ ముఠాకి వర్తించినటువంటి మాట ఏం మాట్లాడాడంటే నవ సమాజ నిర్మాణానికి మేధావులు కలిసి రావాలని నవ సమాజ నిర్మాణం అంటే ఏమనుకుంటున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి నోట ఆ మాట వచ్చిందంటే చేతబడి చేసేవాడి నోట మంత్రాలు వచ్చినట్టుగా ఉన్నాయి ఒక చేతబడి చేసేవాడు ఒక క్షుద్ర పూజలు చేసేవాడు దైవ పూజ చేస్తామని ఎట్లయితే మాట్లాడతాడో ఏ విధంగా అయితే ప్రజల్ని నమ్మిస్తాడో ఏ విధంగా అయితే మోసం చేస్తాడో నవ సమాజ నిర్మాణం కోసం మేధావులు కలిసి రావాలని సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉంటే ఒక చేతబడి చేసేవాడి నోట దైవ మంత్రాలు చదివినట్టుగా ప్రజలందరూ కూడా ఈరోజు అనుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి కులాలకు మతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని అందరినీ సమానంగా చూస్తున్నాడని వాళ్ళని నమ్మబలికే ప్రయత్నం చేశాడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కులాల పేరు మీద మతాల పేరు మీద విడిపోయి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి పరిస్థితి ఇప్పటివరకు ఎవరైనా ముఖ్యమంత్రులు కాలంలో జరిగిందని చెప్పేసి కనుక మనం పరిశీలిస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డి కాలంలో మాత్రమే అలాంటి పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రానికి రాజధాని లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజధాని తీసుకొచ్చి రాష్ట్రం మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలి అభివృద్ధి చెందాలని రాష్ట్రం మొత్తాన్ని ఏకం చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తే మతాల పేరు మీద కులాల పేరు మీద ప్రాంతాల పేరు మీద రాష్ట్రాన్ని విడగొట్టి నాశనం చేసినటువంటి వ్యక్తిని ఈరోజు రాష్ట్రం మొత్తం బ్రహ్మాండంగా నడుపుతున్నటువంటి వ్యక్తిగా ఆ మేధావుల ముందు ప్రజెంట్ చేయడానికి సజ్జల రామకృష్ణారెడ్డి పడినటువంటి పాటలు మామూలు పాటలు కాదు జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాడని చెప్పేసి చెప్పుకొచ్చేటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చాడు ఈ రోజు మూడు రాజధానులని చెప్పి తీసుకొచ్చి ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొచ్చినటువంటి మాట నిజం కాదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం అమరావతి రాజధాని ఒక కులానికి అంటగట్టి కులాల మధ్య గొడవలు సృష్టించినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది కాదని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నా ఈ రాజ్యాంగాన్ని గౌరవించకుండా అంబేద్కర్ గారు ఏదైతే సూచించాడో ఒక రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఒకే రాజధానిగా ఉంటుంది అది తలమారికంగా ఉంటుంది అక్కడే పరిపాలనా యంత్రాంగం మొత్తం కూడా ఉండాలని చెప్పేసి మాట్లాడితే దాన్ని విడగొట్టి రాజ్యాంగ విచ్ఛిన్నానికి పాల్పడింది జగన్మోహన్ రెడ్డి కాదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఏ ముఖం పెట్టుకొని నువ్వు మేధావుల సభని మేధావుల సభలో ఇలాంటి వ్యాఖ్యలు చేసావని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా పేదరిక నిర్మూలన గురించి జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడని ఆ మీటింగ్లో ఉటంకిస్తావా పేదరిక నిర్మూలన అంటే అర్థం ఏంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పేదల్ని నిర్మూలించడమా పేదరికాన్ని నిర్మూలించడమా పేదరికాన్ని నిర్మూలించాలంటే వాళ్ళకి ఎటువంటి కష్టాలు ఉన్నాయి వాళ్ళకి ఎటువంటి నష్టాలు ఉన్నాయి వాళ్ళ జీవనగతులు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళకి పనిపాట్లు ఏ విధంగా కల్పించాలి వాళ్ళని ఆర్థికంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని అని పేదరిక నిర్మూలన చేస్తారు కానీ మీరు ఏం చేస్తూ ఉన్నారు పేదరిక అనే పేరు మీద పేదలను నిర్మూలించేటువంటి పని పెట్టుకున్నారు